హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న ఐడియాస్ ఇవాళ వీడియోలో ఈ దీపావళికి ఇంటి ముందు పెట్టుకునే నీటి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ నీటి దీపాలు చూడండి ఎంత అందంగా వెలుగుతున్నాయో ఇలానే మీ ఇంటి ముందు కూడా వెలిగించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇందుకు మనం బయట నుంచి ఏమీ కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇంట్లో ఉన్న వాటిలతోనే ఈ నీటి దీపాలు తయారు చేయవచ్చు ముందుగా మనం ఎన్ని నీటి దీపాలు అయితే వెలిగించాలనుకుంటున్నామో అన్ని ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు లేకపోయినట్లయితే ఇంట్లో గాజు గ్లాసులు ఉంటాయి కదా అవైనా యూజ్ చేయొచ్చు వాటర్ని గ్లాస్ పూర్తిగా పోయకుండా కొంచెం కాలే మిగిల్చాలి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఖాళీ ఉంచాలి ఇప్పుడు ఆ వాటర్ గ్లాస్లో మీకు నచ్చినటువంటి పూలను వేసుకోవాలి పూలు అవైలబుల్గా లేనప్పుడు దాంట్లో కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్స్ కానీ చంకీస్ కానీ లీటర్స్ కానీ ఇలా మీ ఇంట్లో ఏ ఉంటే అవి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇవి వేసుకోవాలి ఇలా గ్లాస్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఒక లేయర్ లాగా ఏర్పడాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువసేపు దీపాలు అనేది ఎక్కువసేపు వెలుగుతాయి కాబట్టి ఆయిల్ బాగా ఎక్కువ వేసుకోండి ఇందులో వేసే ఆయిల్ కొబ్బరి నూనైనా వేసుకోవచ్చు నువ్వుల నూనైనా వేయొచ్చు అలాగే వంట నూనె కూడా వేసుకోవచ్చు ఏ ఆయిల్ అయినా ఇందులో ఉపయోగించవచ్చు ఇప్పుడు ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోవాలి దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి మీంట్లో కనుక ఇలా ప్లాస్టిక్ గ్లాస్ లేకపోయినట్లయితే ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా కవర్ కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకొని దాన్ని రౌండ్గా కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు ప్లాస్టిక్ గ్లాస్ అయితే ఇలా కట్ చేసి రౌండ్గా కట్ చేయాలి ఇలానే మిగిలినవన్నీ కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఒక అగరబత్తిని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటికి చిన్న సైజుగా హోల్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అలా టచ్ చేయండి మరీ ఎక్కువసేపు పెడితే మరీ ఎక్కువ హోల్ పెద్దదవుతుంది ఒత్తి అనేది ఉండదు కాబట్టి చిన్న హోల్ పెట్టుకోండి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన చేసేటువంటి ఒత్తి ఉంటుంది కదా ఒత్తి కానీ ఇంట్లో ఒత్తి లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకొని కొంచెం బాగా స్టార్టింగ్లో కొంచెం ఒత్తినట్టు నట్టాలండి ఈ ఒత్తిని ఈ హోల్లో నుంచి పైకి తీయాలి ఇలా వీడియోలో చేస్తున్నట్లు ఇలా పైకి తీసి మరీ ఎక్కువ పొడుగు ఉంచకండి ఒత్తిని కొంచెం తక్కువే ఉంచుకోండి అలా ఎక్కువ ఉంచినట్లయితే ఒత్తి మొత్తం ఎక్కువ కాలిపోతుంది ఇప్పుడు దానికి ఆయిల్ అప్లై చేయాలి పై ఒత్తి వరకు బాగా ఆయిల్ పట్టించాలి ఇలా అన్నిటికీ కూడా ఆయిల్ పెట్టాలి ఇలా అన్నిటికీ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ గ్లాసుల్లో ఒక్కొక్కటి మూరక జస్ట్ అలా వదిలేయండి మరీ ఎక్కువగా నొక్కకుండా అలా మనకి పైన ఆయిల్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ మీద అలా వేసి ఉంచండి ఇలా అన్నీ కూడా వేయాలి ఇలా అన్నీ ఒత్తులు వేసిన తర్వాత ఒక అగర్బత్తిని వెలిగించి ఇలా ఒత్తులన్నీ వెలిగించాలి ఇలా వన్ బై వన్ వెలిగిస్తూ ఉండండి ఎంత బాగా వస్తుందో చూడండి వెలుగు ఒక్కొక్క ద్వీపం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో నైట్ అయితే ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయండి నేను ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరు కూడా మీకు నచ్చినట్లు మీరు డెకరేషన్ చేసుకోవచ్చు మీకు ఇల్లు మొత్తం మంచి స్మెల్ రావడం కోసం ఇందులో మీరు కొంచెం పర్ఫ్యూమ్ కానీ యాడ్ చేశారంటే ఇల్లు మొత్తం ఈ క్యాండిల్స్ వెలిగినంతసేపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ నీటి దీపాలు మనం ఓల్ని గోడ మీద పెట్టుకోవడానికే కాదండి ఇంట్లో అందంగా కూడా డెకరేషన్ లాగా కూడా చేయొచ్చు మీరు కూడా ఈ దీపావళికి ఇలానే క్యాండిల్స్ తయారు చేసి ఇంట్లో అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్